మన రోజువారీ జీవితంలో హ్యావును ఉపయోగించి మనం తరచుగా మాట్లాడుతూ ఉంటాం అవి ఎలా మాట్లాడాలి వాటిని ఎలా ప్రాక్టీస్ చేయాలి రోజువారీ లైఫ్లో ఎలా యూజ్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మనం నేర్చుకున్నామండి వెల్కమ్ టు ఆకాష్ కస్ట్ ది నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నాకు సపోర్ట్ చేయండి ఇంకెందుకు లేటు డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్దాం హ్యావ్ హౌ మీన్స్ పొసెస్ హౌ మీన్స్ ఓన్ హౌ మీన్స్ హోల్డ్ హౌ మీన్స్ ఎక్స్పీరియన్స్ హౌ మీన్స్ అండర్ గో హౌ మీన్స్ సఫర్ సో ద వర్డ్ హ్యావ్ ద వర్డ్ హ్యావ్

ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మీరు ఆనందించండి ప్రోగ్రామ్ జరుగుతుంది దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే హ్యావ్ ఫన్ హ్యావ్ ఫన్ నెక్స్ట్ వన్ హ్యావ్ ఏ డ్రింక్ మనం ధమ్స్ అప్ తాగుతున్నాం లేదా ఏదో ఒకటి తాగుతున్నాం పక్కన వాళ్ళకి కూడా డ్రింక్ ఆఫర్ చేయాలంటే ఓకే రాజేష్ హ్యావ్ డ్రింక్ అంటే ఇదిగో డ్రింక్ తీసుకోండి తాగండి అది అంటే ఇక్కడ డ్రింక్ అని అర్థం నెక్స్ట్ హ్యావ్ అనదర్ ఇంకొకటి తీసుకో హ్యావ్ అనదర్ ఒక ధమ్స్అప్ అయిపోయింది నెక్స్ట్ యూ వాంట్ అనదర్ వన్ అప్పుడు మీరు ఇచ్చి హ్యావ్ అనదర్ అంటే ఇంకొకటి తీసుకో హ్యావ్ అనదర్ నెక్స్ట్ సెంటెన్స్ హ్యావ్ మెర్సీ ఆనర్స్ మెర్సీ అంటే దయ కరుణ జాలి హ్యావ్ మెర్సీ ఆనర్స్ మా మీద దయ చూపించు అయ్యో ఎందుకంత కోపంగా మాట్లాడుతూ నా మీద దయ చూపించు అనాలంటే ఇంగ్లీష్లో ఇలా హ్యావ్ మెర్సీ ఆన్ అజ్ అజ్ అంటే మా మీద నెక్స్ట్ సెంటెన్స్ హ్యావ్ ఏ నైస్ డే జనరల్గా మనం ఇన్ ది మార్నింగ్ ఇన్ ది ఈవినింగ్ ది ఆఫ్టర్నూన్ మనం చెప్తూ ఉంటాం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ జనరల్గా టోటల్గా మొత్తం మీకు శుభం కలగాలి మంచి డే ఉండాలి అని మనం చెప్పేటప్పుడు ఏదైనా ఒకటి క్లోజింగ్లో చెప్పేటప్పుడు ఈ సెంటెన్స్ని మనం యూజ్ చేసుకోవాలి హ్యావీ ఏ నైస్ డే మీరు న్యూస్ చూసినట్లయితే దూరదర్శన్ న్యూస్ అక్కడ కూడా మీకు ఇలా చెప్తారు న్యూస్ అంతా అయిపోయిన తర్వాత హ్యావీ ఏ గ్రేట్ డే హ్యావ్ ఏ గుడ్ డే హ్యావ్ ఏ నైస్ డే అంటే శుభదినము కలుగాక మీకు అంతా మంచి కలుగ్గాక అని మీని నెక్స్ట్ సెంటెన్స్ ప్లీజ్ ఏ సీట్ ఆసినులు కండి ఎవరన్నా వస్తుంటారు సార్ మీరు ఈ సీట్లో కూర్చోండి అని మీరు ఇంగ్లీష్లో చెప్పాలి దానికి ప్లీజ్ హ్యావ్ ఏ సీట్ ప్లీజ్ ఏ సీట్ అంటే మీనింగ్ ప్లీజ్ బీ సీటెడ్ అని ప్లీజ్ హ్యావ్ ఏ సీట్ సార్ మీరు ఇక్కడ కూర్చోండి ప్లీజ్ ఏ సీట్ నెక్స్ట్ వన్ ఐ అంటే నేను ఐ హ్యావ్ లేదా ఇలా కూడా రాయొచ్చు ఐ హావ్ ఐ హ్యావ్ యర్ రన్నింగ్ నోస్ నాకు బాగా జలుబు చేసింది ముక్కమటి కారుతుంది ఇంగ్లీష్లో చెప్పాలి ముక్కమటి కారుతుంది అని ఇంగ్లీష్లో చెప్పాలి దానికి ఐ హ్యావ్ యర్ రన్నింగ్ నోస్ నెక్స్ట్ సెంటెన్స్ ఐ హ్యావ్ సమ్ వర్క్ ఎట్ హోమ్ నాకు ఇంటికాడ కొంచెం పని ఉంది మీరు ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంటికాడ నాకు పని ఉంది ఐ హ్యావ్ వర్క్ ఎట్ హోమ్ ఐ హ్యావ్ సమ్ వర్క్ ఎట్ ఎ హోమ్ ఇన్ ది ఆఫ్టర్నూన్ సార్ సాయంత్రం నాకు ఇంటికాడ కొంచెం పని ఉంది నేను ఎర్లీగా వెళతాను నాకు పర్మిషన్ ఇవ్వండి మీరు ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ హ్యావ్ సమ్ వర్క్ ఎట్ ఎ హోమ్ నెక్స్ట్ సెంటెన్స్ ఐ హ్యావ్ ఏ హెడేక్ హెడేక్ అంటే తలకాయ నొప్పి సార్ నాకు తలకాయ నొప్పిగా ఉంది ఐ హ్యావ్ ఏ హెడేక్ సార్ నాకు కడుపు నొప్పిగా ఉంది ఐ హ్యావ్ ఏ స్టొమక్ ఏక్ సార్ నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది ఐ హ్యావ్ బ్యాక్ కేక్ సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు చెప్పాలి జలుబు చేసింది ఐ హ్యావ్ ఏ కోల్డ్ ఐ హ్యావ్ ఏ టెరబుల్ కోల్డ్ అంటే నాకు బాగా జలుబు చేసింది ఐ హ్యావ్ ఏ రన్నింగ్ నోస్ ముక్కు కారుతుంది సో ఐ హ్యావ్ ఏ రన్నింగ్ నోస్ ఐ హ్యావ్ ఏ హెడేక్ నెక్స్ట్ వన్ ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్ నా ప్లాన్స్ నాకున్నవి అని మీరు ఎవరితోటర్ చెప్పదలుచుకుంటే ఈ సెంటెన్స్ మీకు మంచిగా ఉపయోగపడుతుంది ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్ సరే మీ ఆలోచన మీరు చెప్పండి నా ప్లాన్స్ నాకున్నాయి ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్ నెక్స్ట్ సెంటెన్స్ ఐ హ్యావ్ నో మనీ నా దగ్గర డబ్బులు లేవు మీరు ఎప్పుడన్నా నాకు ఆ డబ్బులు లేవండి అని చెప్పదలుచుకుంటే సార్ ఐ హ్యావ్ నో మనీ ప్రజెంట్ ఐ హ్యావ్ నో మనీ టు బై సంథింగ్ ఐ హ్యావ్ నో మనీ టు గివ్ యూ ఐ హ్యావ్ నో మనీ టు సెలబ్రేట్ ద ఫంక్షన్ ఐ హ్యావ్ నో మనీ టు పే ద ఫీ ఐ హ్యావ్ నో మనీ నా దగ్గర డబ్బులు లేవు నెక్స్ట్ సెంటెన్స్ ఐ హ్యావ్ నో ఎపిటైట్ ఎపిటైట్ అంటే ఆకలిగా ఉండటం నో అంటే లేదు నాకు ఆకలిగా లేదు ఈరోజు నేను అన్నం తిన్ను ఈరోజు ఓన్లీ చపాతి తింటాను లేదా ఈరోజు ఏమీ లేదు నాకు ఆకలి కావట్లేదు నాకు ఆకలి కావటం లేదు ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నో ఎప్టైట్ ఐ హ్యావ్ నో ఎప్టైట్ నెక్స్ట్ వన్ ఐ హ్యావ్ క్లాస్ టుమారో నాకు రేపు క్లాస్ ఉంది కాబట్టి నేను ప్రిపేర్ అవ్వాలి ఇంగ్లీష్లో ఐ హ్యావ్ క్లాస్ టుమారో నాకు క్లాస్ ఉంది రేపు ఐ హ్యావ్ క్లాస్ టుమారో నెక్స్ట్ ఐ హ్యావ్ ఎ టెరబుల్ పెయిన్ హియర్ అబ్బా నాకు ఇక్కడ కొంచెం పెయిన్ వస్తుంది ఐ హ్యావ్ ఏ టెరిబుల్ పెయిన్ హియా ఐ హ్యావ్ ఎ టెరిబుల్ పెయిన్ హియా నా ఐ హ్యావ్ ఏ హెక్టిక్ షెడ్యూల్ ఫర్ దిస్ వీక్ ఈ వారం మొత్తం నాకు బాగా హెక్టిక్గా ఉంది స్కెడ్యూల్ నాకు అసలు తీరిక లేదు తీరిక లేనటువంటి ప్లానింగ్ ఉన్నది స్కెడ్యూల్ ఉన్నది దాని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఏ హెక్టిక్ హెక్టిక్ అంటే బాగా తీవ్రంగా ఎక్కువగా స్కెడ్యూల్ ఫార్ దిస్ వీక్ ఈ వారం నాకు ఎక్కడ ఫ్రీ లేదు నేను ఫంక్షన్కి రావడానికి కుదరదు ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఏ హెక్టిక్ షెడ్యూల్ ఫార్ దిస్ వీక్ ఐ హ్యావ్ ఏ హెక్టిక్ స్కెడ్యూల్ ఫార్ దిస్ వీక్ నెక్స్ట్ వన్ ఐ హ్యావ్ ఏ నెంబర్ ఆఫ్ థింగ్స్ టు డూ టుడే ఈరోజు నాకు చాలా పనులన్నీ చేయాల్సినవి ఇంగ్లీష్లో ఐ హావ్ ఎ నెంబర్ ఆఫ్ థింగ్స్ టు డూ టుడే ఐ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ థింగ్స్ టు డూ టుడే రోజు నేను బయటికి రాలేను మీకు ఏదైనా పని ఉండి మీ ఫ్రెండ్ నేను పిలిచినప్పుడు బయటికి వెళ్దామంటే ఈరోజు నేను రాలేను నాకు చాలా పనులున్నవి చేయాల్సినవి చేయటానికి చాలా పని ఉంది నేను రాను ఇంగ్లీష్లో ఐ హావ్ ఎ నెంబర్ ఆఫ్ థింగ్స్ టు డూ టుడే నెక్స్ట్ వన్ ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు గో దేన్ నాకు అక్కడ పోవాలని ఇంట్రెస్ట్గా లేదు ఆసక్తి ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి నాకు అక్కడికి అనిపించట్లేదు ఫంక్షన్కి వస్తున్నావా లేదా ప్రోగ్రామ్కి వస్తున్నావా అని ఎవరైనా నిన్ను పిలిస్తే నాకు ఎందుకో ఇంట్రెస్ట్ లేదు అని చెప్పదలుచుకుంటే ఇంగ్లీష్లో ఈ సెంటెన్స్ని యూజ్ చేయాలి ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు గో దేర్ ఐ హావ్ నథింగ్ ఫర్దర్ టు సే ఇన్ ఇట్ ఈ విషయంలో ఇన్ దిస్ రిగార్డ్ ఇన్ దిస్ మ్యాటర్ ఇన్ ఇట్ ఇందులో నేను అనేది ఇంకేమీ లేదు ఐ హ్యావ్ నథింగ్ ఫర్దర్ ఇంకేమీ అనేది లేదు టు సే ఐ హావ్ నథింగ్ ఫర్దర్ టు సే ఇట్ మీరంతా డిసైడ్ చేసినాక అనేది ఏముంది నేను ఏమి అనేది లేదు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలంటే ఈ సెంటెన్స్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఏమంటాం ఐ హ్యావ్ నథింగ్ ఫర్దర్ టు సే ఇట్ నెక్స్ట్ సెంటెన్స్ ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ సార్ నాకు నీతో కొంచెం పని ఉంది సార్ మీరు ఈరోజు నాకు టైం ఇస్తారా నాకు కొంచెం పని ఉంది మీతో పని ఉంది ఇంగ్లీష్లో ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ ఐ హావ్ సమ్ వర్క్ విత్ యూ అంటే నాకు నీతో సమ్ పని ఉంది వర్క్ ఉంది నెక్స్ట్ వన్ ఐ హావ్ నో సెంటిమెంట్స్ నాకేమి సెంటిమెంట్స్ లేవు సో సాటర్డే ట్యూస్డే థర్స్డే నాకు ఇలాంటి సెంటిమెంట్స్ లేవు మీరు ఇంగ్లీష్లో అలా చెప్పదలుచుకుంటే ఈ సెంటెన్స్ ఐ హావ్ నో సెంటిమెంట్స్ నెక్స్ట్ నాకు అంత టైం లేదు నాకు అంత సమయం లేదు అని చెప్పదలుచుకుంటే మీకు చక్కగా ఉపయోగపడే సెంటెన్స్ ఇది ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ నాకంత సమయం లేదు అంత తీరిక లేదు నేను ఫంక్షన్కి వచ్చేంత తీరిక లేదు సినిమాకి వచ్చేంత క్రికెట్ ఆడుకున్నారా అని అనుకో నాకంత తీరిక లేదు అని చెప్పదలుచుకుంటే మీరు ఇంగ్లీష్లో ఇలా మాట్లాడాలి ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ నెక్స్ట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు కమ్ నావ్ ఇప్పుడు రావటానికి నాకు టైం లేదు తీరక లేదు ఐ డోంట్ హ్యావ్ టైం టు కమ్ నవ్ నెగిటివ్ సెంటెన్స్ ఐ డోంట్ హ్యావ్ టైం టు కమ్ నవ్ నాకు ఇప్పుడు రావటానికి టైం లేదు కుదరదు తీరదు తీరక లేదు ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ టైం టు కమ్ నవ్ నెక్స్ట్ సెంటెన్స్ ఐ హ్యావ్ ది ఎబిలిటీ టు కోప్ విత్ ఇట్ ఐ హ్యావ్ ది ఎబిలిటీ ఎబిలిటీ అంటే శక్తి సామర్థ్యము సత్తా కోప్ విత్ అంటే ఎదుర్కొనుట ఫేస్ చేసుట డిఫికల్ట్ సిచ్యువేషన్స్ క్లిష్టమైన పరిస్థితులు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితినైనా ఎదుర్కోగలిగిన శక్తి నాకు ఉన్నది మీరు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి అప్పుడు ఏమని చెప్పాలంటే ఐ హ్యావ్ ది ఎబిలిటీ టు కోప్ విత్ ఎనీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇక్కడ ఉన్న సెంటెన్స్ వద్దామండి ఐ హ్యావ్ ది ఎబిలిటీ టు కోప్ విత్ ఇట్ చాలామంది కోపప్ కావాలి కోపప్ కోపప్ అంటారు దట్ ఈజ్ రాంగ్ కోప్ తర్వాత ఎప్పుడు విత్ వాడాలి అంతేగాని అప్పు వాడకూడదు కోప్ విత్ కోప్ విత్ దిస్ ఈజ్ ది కరెక్ట్ వే సో ఐ హ్యావ్ ది అబిలిటీ టు కోప్ విత్ ఇట్ దాన్ని ఎదుర్కోగలిగిన సత్తా నాకు ఉన్నది ఐ హ్యావ్ ద గట్స్ ఐ హ్యావ్ ద గట్స్ సో ఐ హ్యావ్ ది అబిలిటీ టు కోప్ విత్ ఇట్ నెక్స్ట్ సెంటెన్స్ ఐ హ్యావ్ ఎ రైట్ టు ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్ ఒపీనియన్ అంటే అభిప్రాయము ఎక్స్ప్రెస్ అంటే తెలియచేయటము నా అభిప్రాయాన్ని తెలియచేయటానికి నాకు రైట్ ఉన్నది మీరు ఇంగ్లీష్లో ఇలా చెప్పదలుచుకుంటే మీరు ఈ సెంటెన్స్ని యూజ్ చేసుకోవాలి ఐ హ్యావ్ ఎ రైట్ టు ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్ ఐ హ్యావ్ య రైట్ టు ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్ సో మీరెందుకు నన్ను ఆపుతారు నా అభిప్రాయం నేను చెప్తాను నాకు రైట్ ఉంది సో ఇలా చెప్పదలుచుకుంటే ఇంగ్లీష్లో ఈ సెంటెన్స్ని మీరు మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఐ హ్యావ్ య రైట్ టు ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్ నెక్స్ట్ వన్ ఐ హ్యావ్ య లిటిల్ ఎక్వంటెన్స్ విత్ హిమ్ ఎక్వెంటెన్స్ అంటే పరిచయము నాకు అతనితో కాస్త పరిచయం ఉంది నీకు అతను బాగా తెలుసా అంత బాగా కాదు కానీ కొంచెం తెలుసు నాకు అతను కొంచెం తెలుసు ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఎ లిటిల్ అక్వెంటెన్స్ విత్ హిమ్ ఐ హ్యావ్ ఎ లిటిల్ ఎక్వెంటెన్స్ విత్ హిమ్ కాబట్టి మనం వెళ్దాము కొంచెం పరిచయం ఉంది కాస్త పరిచయం ఉంది వెళ్ళి మాట్లాడదాం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఎ లిటిల్ అక్వెంటెన్స్ విత్ హిమ్ నెక్స్ట్ సెంటెన్స్ ఐ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ అ కాలింగ్ ఎ స్పేడ్ ఎ స్పేడ్ కాలింగ్ ఎ స్పేడ్ ఎ స్పేడ్ అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పడం నాకు ఉన్నది ఉన్నట్లు చెప్పే అలవాటు ఉన్నది మొఖాను వాళ్ళు ఎవరన్నా ఏమైనా అనుకొని ఉన్నది ఉన్నట్లు మంచిగా నిజంగా చెప్పటం నాకు అలవాటు ఇంగ్లీష్లో మీరు చెప్పాలంటే ఐ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ కాలింగ్ ఎస్ స్పేడ్ ఏ స్పేడ్ కాలింగ్ ఎస్ స్పేడ్ ఏ స్పేడ్ అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పే అలవాటు ఉన్నది వే హ్యావ్ హెవీ వర్క్ లోడ్ హియర్ అబ్బా మాకు ఇక్కడ ఎక్కువ వర్క్ లోడ్ ఉంది అని చెప్పదలుచుకుంటే మీరు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి వై హ్యావ్ హెవీ వర్క్ లోడ్ హియా నేను అక్కడ చేసినప్పుడు తక్కువ వర్క్ లోడ్ ఉండేది ఇక్కడ ఎక్కువ వర్క్ లోడ్ ఉంది మీరు ఇంగ్లీష్లో చెప్పాలంటే వై హ్యావ్ హెవీ వర్క్ లోడ్ హియా నెక్స్ట్ సెంటెన్స్ వై హ్యావ్ ఏ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఆన్ మండే ఏమండి మేము గృహప్రవేశం చేస్తున్నాము మాకు గృహప్రవేశము దాన్ని ఇంగ్లీష్లో హౌస్ వార్మింగ్ అంటాం హౌస్ వార్మింగ్ అంటే నూతన ఇంటిలోకి కొత్త ఇంటిలోకి ప్రవేశించటాన్ని వెళ్ళటాన్ని హౌస్ వార్మింగ్ అంటాం మండే రోజు మా ఇంట్లో హౌస్ వామింగ్ ఫంక్షన్ ఉంది అని మీరు చెప్పదలుచుకుంటే మీరు ఈ సెంటెన్స్ని యూజ్ చేయాలి వై హ్యావ్ ఏ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఆన్ మండే నెక్స్ట్ సెంటెన్స్ వై హ్యావ్ ఏ మీటింగ్ ఇన్ ది ఆఫ్టర్నూన్ సెషన్ మనకి ఆఫ్టర్నూన్ సెషన్లో మీటింగ్ ఉన్నది ఉంటుంది మీరు ఇంగ్లీష్లో ఇలా చెప్పదలుచుకుంటే వై హ్యావ్ ఎ మీటింగ్ ఇన్ ది ఆఫ్టర్నూన్ సెషన్ వై హావ్ ఎ మీటింగ్ ఇన్ ది ఆఫ్టర్నూన్ సెషన్ మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో మీటింగ్ ఉంటుంది మీరు అందరూ రావాలి ఇంగ్లీష్లో వై హ్యావ్ ఏ మీటింగ్ ఇన్ ది ఆఫ్టర్నూన్ సెషన్ నెక్స్ట్ వన్ యు హ్యావ్ నో రైట్ టు ఆస్క్ మీ నీకు నన్ను అడిగే హక్కు లేదు నీకు నన్ను అడిగే హక్కు లేదు అని ఇంగ్లీష్లో చెప్పదలుచుకుంటే మీరు ఈ సెంటెన్స్ని యూజ్ చేయాలి యు హ్యావ్ నో రైట్ టు ఆస్క్ మీ హూ ఆర్ యూ మీరెవరండి నన్ను క్వశ్చన్ ఇస్తున్నారు మీరెవరు అసలు మీకేం సంబంధం మీ డిపార్ట్మెంట్ వేరు మా డిపార్ట్మెంట్ వేరు సో యు హ్యావ్ నో రైట్ టు ఆస్క్ మీ ను నన్ను అడిగే రైట్ లేదు హక్కు లేదు యు హ్యావ్ నో రైట్ టు ఆస్క్ మీ నెక్స్ట్ సెంటెన్స్ వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు సే దట్ అలా అనటానికి నీకేం హక్కు ఉంది నీకేం హక్కు ఉంది నువ్వెందుకు అంటున్నావు నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఇంగ్లీష్లో అలా చెప్పాలంటే వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు సే దట్ వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు సే దట్ నీకేం హక్కు ఉంది నువ్వెందుకు అంటున్నావు వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు సే దట్ నెక్స్ట్ సెంటెన్స్ వాట్ విల్ యూ హ్యావ్ టీ ఆర్ కాఫీ మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారు వచ్చినప్పుడు మీరు ఏం తీసుకుంటారు టీ తీసుకుంటారా కాఫీ తీసుకుంటారా ఇంగ్లీష్లో దాన్ని ఎలా మాట్లాడాలంటే వాట్ విల్ యూ హ్యావ్ టీ ఆర్ కాఫీ మన ఇంటికి అతిథులు రాగానే ప్లీజ్ బీ సీటెడ్ సార్ వాట్ విల్ యూ హ్యావ్ వాట్ విల్ యూ హ్యావ్ టీ ఆర్ కాఫీ మీరు టీ తీసుకుంటారా కాఫీ తీసుకుంటారా అని ఎప్పుడన్నా అడగదలుచుకుంటే మీరు ఈ సెంటెన్స్ని యూజ్ చేయండి ఈ రోజు నుంచే ఈ సెంటెన్స్ని యూజ్ చేయడం ప్రారంభించండి వాట్ విల్ యూ హ్యావ్ టీ ఆర్ కాఫీ వాట్ విల్ యూ హ్యావ్ ఇడ్లీ ఆర్ దోశ వాట్ విల్ యూ హ్యావ్ ధమ్స్ అప్ స్ప్రైట్ మనం అలా మార్చి మార్చి మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ సెంటెన్స్ వై డోంట్ యూ హ్యావ్ లంచ్ విత్ అస్ వై డోంట్ యూ హ్యావ్ లంచ్ విత్ అస్ మాతో కలిసి లంచ్ చేయొచ్చు కదా లంచ్ చేయకుండా నేను వెళ్ళిపోతూ ఉంటారు మన ఇంటికి ఎవరో గెస్ట్ వస్తారు లంచ్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు మీరేమంటారు వై డోంట్ యూ హ్యావ్ లంచ్ విత్ అస్ మాతో లంచ్ చేయొచ్చు కదా ఎందుకు పోతున్నావు అంటే మర్యాదగా మనము లంచ్ చేయండి చేసి వెళ్ళండి అని చెప్పడానికి ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తాము లంచ్ టైం అయితే లంచ్ డిన్నర్ టైం అయితే డిన్నర్ బ్రేక్ఫాస్ట్ టైం అయితే బ్రేక్ఫాస్ట్ వై డోంట్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ విత్ అస్ వై డోంట్ యూ హ్యావ్ డిన్నర్ విత్ అస్ వై డోంట్ యు హ్యావ్ డిన్నర్ టు నైట్ హియర్ ఈరోజు ఇక్కడ డిన్నర్ ఎందుకు చేయకూడదు ఇక్కడ మార్చుకొని మనము మాట్లాడాలి నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం దే హ్యావ్ నో ఛాన్స్ టు విన్ దిస్ మ్యాచ్ వాళ్ళకి ఈ మ్యాచ్ గెలిచే అవకాశమే లేదు ఈ మ్యాచ్ దిస్ మ్యాచ్ ఈ ఎలక్షన్ దిస్ ఎలక్షన్ ఈ పని దిస్ వర్క్ మీరు ఏదైనా అక్కడ మార్చుకోవచ్చు దే హ్యావ్ నో ఛాన్స్ టు విన్ విన్ అంటే గెలవటం వాళ్ళకి గెలిచే అవకాశమే లేదు మనం ఇంగ్లీష్లో చెప్పదలుచుకుంటే దే అంటే వారు దే హ్యావ్ నో ఛాన్స్ టు విన్ దిస్ మ్యాచ్ దె హ్యావ్ నో ఛాన్స్ టు విన్ దిస్ మ్యాచ్ వేస్ట్ అండి వెళ్దారండి దె హ్యావ్ నో ఛాన్స్ టు విన్ దిస్ మ్యాచ్ నెక్స్ట్ వన్ దే హ్యావ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ అంటే పరస్పర అండర్స్టాండింగ్ అంటే అవగాహన వాళ్ళిద్దరికీ పరస్పర అవగాహన ఉంది నో ప్రాబ్లం వాళ్ళు గెటాన్ కాగలరు ఇంగ్లీష్లో దె హ్యావ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద హ్యావ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ నెక్స్ట్ సెంటెన్స్ డోంట్ యూ హ్యావ్ ఆఫీస్ టుడే ఏమండి ఫ్రీగా ఉన్నారు ఈరోజు మీకు ఆఫీసు లేదా ఈరోజు మీకు ఆఫీసు లేదా అంటే ఆఫీసు సెలవా అని మాట్లాడాలంటే మీ రీసెంటెన్స్ని చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు డోంట్ యు హ్యావ్ ఆఫీస్ టుడే డోంట్ యూ హ్యావ్ స్కూల్ టుడే డోంట్ యు హ్యావ్ వర్క్ టుడే ఈరోజు పని లేదా ఆఫీస్ లేదా స్కూల్ లేదా క్లాస్ లేదా డోంట్ యూ హ్యావ్ ఆఫీస్ టుడే నెక్స్ట్ సెంటెన్స్ యూ హ్యావ్ నో చాయిస్ ఇన్ దిస్ మ్యాటర్ మీకు ఛాయిస్ లేదండి అయితే మీరు ఏ బ్లాక్లో ఇల్లు కొనుక్కోవాలి లేదంటే బీ బ్లాక్లో ఇల్లు మీకు ఉంది రెండే రెండు మీకు ఇదిగా ఛాయిసే లేదు ఇంగ్లీష్లో యు హ్యావ్ నో చాయిస్ ఇన్ దిస్ మ్యాటర్ యూ హ్యావ్ నో చాయిస్ ఇన్ దిస్ మ్యాటర్ మీకు ఈ అవకాశం ఈ విషయంలో మీకు అవకాశమే లేదు ఇంకొక ఛాన్స్ లేదు మరో మార్గం లేదు ఇంగ్లీష్లో యూ హ్యావ్ నో చాయిస్ ఇన్ దిస్ మ్యాటర్ నెక్స్ట్ సెంటెన్స్ డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే మీరేమన్నా అనేది ఉందా మీరు ఏదైనా మాట్లాడేది ఉందా మీరు ఏదైనా చెప్పేది ఉందా మనము ఒక వ్యక్తికి అంతా వివరిస్తాం టోటల్గా చెప్పి సార్ మీరు ఏదైనా చెప్పేది ఉందా అని అడగదలుచుకుంటే మనం ఈ సెంటెన్స్ని యూజ్ చేసుకోవాలి డూ హ్యావ్ ఎనీథింగ్ టు సే మీరేదాన్ని అనేది ఉందా చెప్పేది ఉందా డూ హ్యావ్ ఎనీథింగ్ టు స్పీక్ మీరు ఏదైనా మాట్లాడేది ఉందా ఇక్కడ కొంచెం మార్చుకోవాలి మీరు చేసేది ఏమైనా ఉందా డూ హ్యావ్ ఎనీథింగ్ టు డూ మీరు అడిగేది ఏమైనా ఉందా డూ హ్యావ్ ఎనీథింగ్ టు ఆస్క్ మీరేమైనా తీసుకొచ్చేది ఉందా డూ హ్యావ్ ఎనీథింగ్ టు బ్రింగ్ సో ఇక్కడ వర్బ్ని మార్చుకొని మనం ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు డూ హ్యావ్ ఎనీథింగ్ టు సే డూ హ్యావ్ ఎనీథింగ్ టు కామెంట్ మీరు ఏదైనా కామెంట్ చేసేది ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మనం ఇలా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాం నెక్స్ట్ డూ యు హ్యావ్ దీజ్ మెడిసిన్స్ ఇన్ యువర్ షాప్ ఇది మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు మనం అడిగే సెంటెన్స్ రోజు ఉపయోగించే సెంటెన్స్ ఎక్స్క్యూజ్ మీ సార్ డూ యూ హ్యావ్ దీజ్ మెడిసిన్స్ ఈ మెడిసిన్ మీ షాప్లో లభిస్తాయా ఉన్నాయా దొరుకుతాయా డూ యూ హ్యావ్ దీజ్ మెడిసిన్స్ ఇన్ యువర్ షాప్ ఉంటే మాకు ఒక షీట్ ఇవ్వండి ఒక స్క్రిప్ట్ ఇవ్వండి లేదంటే ఒకటి ఇవ్వండి రెండు ఇవ్వండి డూ యూ హ్యావ్ దీస్ మెడిసిన్స్ నెక్స్ట్ వన్ డూ ఐ హ్యావ్ ఇన్ మై హ్యాండ్ నా చేతిలో ఏముంది నా చేతిలో ఏముంది ఇంగ్లీష్లో చెప్పదలుచుకుంటే వా డూ ఐ హ్యావ్ ఇన్ మై హ్యాండ్ నేనేం చేయలేనండి నా చేతిలో ఏముంటుంది మీరు మీరు మాట్లాడుకోండి నా చేతిలో ఏమీ లేదు ఐ హ్యావ్ నథింగ్ ఇన్ మై హ్యాండ్ నా చేతిలో ఏమీ లేదు అని చెప్పదలుచుకుంటే ఈ సెంటెన్స్ని యూజ్ చేయాలి వాట్ డూ ఐ హ్యావ్ ఇన్ మై హ్యాండ్ నెక్స్ట్ వన్ డస్ ఇట్ హ్యావ్ ఎనీ గ్యారంటీ మనం ఏదైనా షాప్కి వెళ్తాం ఏదైనా తీసుకుంటాం ఏమంటే దీనికి ఏమైనా గ్యారంటీ ఉందా దీనికి ఏమైనా వ్యారంటీ ఉందా ఇంగ్లీష్లో డజ్ ఇట్ హ్యావ్ డజ్ ఇట్ ఇట్ కాబట్టి డజ్ వాడాము ఇక్కడ డజ్ ఇట్ హ్యావ్ ఎనీ గ్యారంటీ దీనికి ఏమైనా గ్యారంటీ ఉందా ఫ్రెండ్స్ మీ గనక ఈ వీడియో బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ